ఉన్నారు. బాబు 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 సార్ సార్ బాబు కెమెరా సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఒకసారి సార్ సార్ క్లీన్ చేయండి సార్ ఒకసారి సార్ క్లీన్ చేయండి సార్ బాబా వీడియోగ్రాఫర్స్ ఒక స్టెప్ అన్నా చెక్కింది పక్కన రండి ఒక నిమిషం రండి ఫోటో తీసుకునేవ్వండి చెప్పండి కళ్యాణ్ గారు ఇట్టొక్కసారి చాలు సార్ చాలు సార్ అది అది వీడియోగ్రాఫర్స్ కొంచెం డౌన్ అయ్యా అది అది చాలు అయ్యా మీరు మీ దండం పెట్టాలయ్యా మీకు మీకు దండం పెట్టాలి అది వీడియోగ్రాఫర్స్ కొంచెం దిగితే బాగా వస్తాయి వీడియో దించలేం తలపై పెడతాను సెక్యూరిటీ అని వెళ్ళి రమ్మనండి అన్న ఆయన వెనక్కి రండి అన్న ఒకసారి అది క్లియర్ ఉందండి ఫీల్ చక్క వస్తుంది మనకి హెడ్ వస్తుంది అయిపోయిందిలే కానీ అయిపోయిందా బాబు పక్కన అయ్యారు నాన్న రతన్ తాలూకు మన సినిమాలు మాయమైన కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు బొట్లు పెట్టుకునేవాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ. అది మీ అది మీరు అది మీ బయట సోదరులకి సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించింది 3వ రోజు. చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు.
ఇష్టదైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులు ఇప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానమే. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీలని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది, ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించను. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటే నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయం ఒక రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో ఏ మతానికి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ఒక భారతీయుడిగా ముందుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేస్తున్నది హిందువులు తరఫున ఈ దీక్ష చేస్తున్నది వారికి పాదాభివందనం. మీకు అమ్మవారు సకల సౌభాగ్యాలు అన్నీ ఇచ్చారు, పేదల కోసం మీరు బయటకు వచ్చినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తారు. సమానంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రోజున తిరుమలలో జరిగిన అపచారం అనేది అమృతుడు బాబు 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 సార్ సార్ బాబు కెమెరా సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఒకసారి సార్ సార్ క్లీన్ చేయండి సార్ ఒకసారి సార్ క్లీన్ చేయండి సార్ కెమెరా బాబా వీడియోగ్రాఫర్స్ ఒక స్టెప్